Anarchy! కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది, ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం, టైం దాదాపు ఒంటి గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన ఒంటి గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని, చంద్రబాబు గారు పెట్టాలి నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి మేం పెట్టిన 48 గంటల గడువుకి దిగిచ్చి యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయం. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మాటిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ పక్షం, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ఇవాళ కాంట్రాక్టు కార్మికుల పక్షాన పోరాడి గెలిచాం. ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం. మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం, విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం.